హాయండి, 7 అడుగుల బంధం 12వ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఏమైంది మౌళి, అప్పుడే ఫోన్ మాట్లాడేసిందా అని అనుకుని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. కాల్ కట్ చేసి మూర్తి దగ్గరికి వచ్చింది మౌళి. బాబాయ్ అని పిలుస్తుంది. క్షమించమ్మా, నిన్ను ఆపలేకపోయాను. పర్లేదు బాబాయ్, పాపకి కడుపు నొప్పి వస్తుంది, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి బాబాయ్ అని అంటుంది. నీకు పాప కూడా ఉందా తల్లి, అంటే మహీ కూతురా? ఆశ్చర్యంగా అడిగాడు మూర్తి. అవును బాబాయ్, ప్లీజ్ ఈ విషయం ఎవరికీ చెప్పకండి అంటూ మూర్తి చేతులు పట్టుకుంది. నేనెందుకు చెప్తానమ్మా, సార్ కూతురు అనేసరికి ఎంతో సంతోషం. ఇంత ఆస్తి, అత్తమామలు, సార్ని వదులుకొని ఎందుకు ఒంటరిగా ఉంటున్నావో నాకు తెలియదమ్మా, కానీ తప్పు ఎవరిదైనా మీ ఇద్దరూ కలవాలి అని మూర్తి మాట పూర్తి కాకుండానే, కలలో కూడా అలా ఊహించుకోకండి బాబాయ్, ఆయనతో కలిసి 7 అడుగులు వేశాను, ఆ బంధం వద్దని ఆయనే నన్ను వదిలేశారు. మేము కలవటం అంటే ఎన్ని జన్మలు ఎత్తినా కలవని మనసుల్లా ఎప్పటికీ ఇలాగే ఉంటాం. సార్ అడిగితే చెప్పండి బాబాయ్, పాపకి ఒంట్లో బాగోలేదని అంటూ కంగారుగా వెళ్ళింది. నేను చెప్తాను, పదమ్మా కారులో డ్రాప్ చేస్తాను అని అంటాడు మూర్తిగారు. అయ్యో వద్దు బాబాయ్ ప్లీజ్ అంటూ కంటతడితో చూసి కంగారుగా అక్కడి నుంచి మౌళి వెళ్ళగానే మూర్తి బాధపడ్డాడు. పదే పదే ఫోన్ రింగ్ అవుతూ ఉంది. ఆఫీస్ కాల్ అయి ఉంటుందని తాపీగా స్నానం చేసి బయటికి వచ్చాడు మహి. వేడివేడి సెగలు కక్కుతున్న కాఫీ పట్టుకుని లోపలికి వచ్చింది ప్రియ. బావా కాఫీ అని అంటుంది. అక్కడ పెట్టు ప్రియ అని అంటాడు. బావా, మూర్తిగారు నీతో ఏదో చెప్పాలి అని అంటున్నారు, లోపలికి పిలవనా? కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావేంటి, లోపలికి రమ్మను, తనకి కూడా కాఫీ తీసుకొనిరా అని అంటాడు. సరే బావా అని ప్రియ బయటికి వెళ్ళగానే, సార్. ఏంటి మూర్తి, కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావు, లోపలికి రా అంటూ మౌళి కోసం చూశాడు. తను లేదు సార్. లేకపోవడమేంటి? ఇంటికి వెళ్ళింది సార్ తను. ఏంటి అని కోపం చిరాకు అన్నీ వచ్చేశాయి. ఎవరిని అడిగి వెళ్ళింది, ఎవరి పర్మిషన్ తీసుకుని వెళ్ళింది అని అంటాడు. అంటే సార్, వాళ్ళ పాపకి కడుపు నొప్పి వస్తుందంట, అందుకని తను. నాకు చెప్పకుండా నీకు చెప్పి వెళ్ళిందా? అవును సార్ అని అంటాడు మూర్తి. లేదు సార్, అంటే నేనే. కవర్ చేయకు మూర్తి, అసలు తను ఏమనుకుంటుంది నా గురించి? తను చెప్పాలని అంటూ మూర్తి ఏదో చెప్పి లేపే మూర్తిగారు అంటూ లోపలికి వచ్చింది ప్రియ. అమ్మా, మీరు కాఫీ తాగి ఇంటికి వెళ్ళండి, ఇప్పటికే లేట్ అయింది కదా అని అంటుంది ప్రియ. సార్ అంటూ మూర్తి తడబడుతూ ఉంటే, ఆయనతో నేను మాట్లాడతాను మూర్తి, నువ్వు కాఫీ తాగు అంటూ కోపంలో ఉన్నారు కదా మూర్తి, నువ్వెందుకు ఆయన కోపానికి బలి అవ్వడం అని మెల్లగా చెప్పి మూర్తిని బయటికి పంపించేసింది ప్రియ. కోపంగా ఉన్న మహి ప్రియా వైపు చూశాడు. ఆమె అందంగా రెడీ అవ్వడం చూసి చూడగానే పిడికిలు పిగించాడు. బావా, ఏంటి కాఫీ తాగకుండా అలా చూస్తున్నావు, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ప్రియ అంటూ చేతిలో ఉన్న కాఫీ కప్ నేలకేసి కొట్టాడు. పిచ్చికాని పట్టిందా, అలా కాఫీని నేలపాలు చేసావేంటి అని అంటుంది ప్రియ. అసలు నేను ఏం చెయ్యాలి అంటూ ప్రియని కోపంగా వెనక్కి నెట్టాడు. మూర్తితో మాట్లాడుతూ ఉంటే మధ్యలో నువ్వెందుకు వచ్చావు, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు, మూర్తి ముందు నా పరువు తీయటానికా? ఎందుకు బావా అలా మాట్లాడుతున్నావు, నీ వల్లే తను వెళ్ళిపోయింది తెలుసా అని అంటాడు. ఎవరు వెళ్ళిపోయారు బావా? అయినా ఎప్పుడు లేనిది ఎందుకు గుమ్మం బయటకు వచ్చి నేను లోపలికి వచ్చే వరకు ఎక్స్ట్రాలు చేశావు అని అడుగుతాడు మహి. ఏం బావా, నీ కోసం వెయిట్ చేయడం కూడా తప్పేనా? ఏడుస్తూ ప్రియానగానే మహి అలానే చూశాడు. అయినా మౌళి వెళ్ళిపోతే నేనెందుకు ప్రియ మీద కోప్పడుతున్నాను అని అనుకుంటాడు మహి. నువ్వు మారిపోయావు బావా, ఎందుకో ఈరోజు నా మీద ఇంతలా కోప్పడుతున్నావు? ఫోన్ చేశాను, వెటకారంగా మనసు బాధపడేలా మాట్లాడావు, ఇప్పుడు నీకోసం వెయిట్ చేస్తే ఎవరి మీదనో కోపం నా మీద చూపిస్తున్నావు. మూర్తిగారి ముందు నీ పరువు నేనెందుకు తీస్తాను బావా, ఆయన వయసులో పెద్దవారు, నీ కోపం ఆయన మీద చూపించడం కరెక్ట్ కాదు, అందుకని నేను అలా నీ ముందు నీ మాట పట్టించుకోకుండా ఆయన్ని బయటికి పంపించేయడం తప్పే, కానీ తప్పలేదు బావా. బావా, ఎవ్వరూ నిన్ను తిట్టుకోకూడదని అలా చేశాను, కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు బావా. అయినా నీ పరువెందుకు తీస్తాను నేను, చెప్పరా అంటూ కోపంగా మహి చుట్టుపట్టుకుంది. ఎప్పుడూ లేనిది ప్రియ అలా మాట్లాడేసరికి మహి షాక్గా చూస్తూ ఉంటాడు. తను ఏమందో గుర్తు చేసుకుని మహి ఫేస్ చూడలేక తలదించుకుంది ప్రియ. ప్రియా అని అంటాడు మహి. సారీ బావా, తల ఎత్తకుండానే సమాధానం ఇచ్చింది. ఎందుకు ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నావు, అమ్మా అత్తయ్య మాటలకి భయపడ్డావా అంటూ సూటిగా అడిగాడు. అవును అంటూ ఏడుస్తూ మహిని హత్తుకుంది. అయినా నేను నీతో మాట్లాడను, నాకు చాలా కోపంగా ఉంది, నువ్వు నిజంగానే మారిపోయావు బావా అని అంటుంది ప్రియ. ప్రియా, అవును ఈవినింగ్ కాల్ చేస్తే ఫోన్లో ఏమన్నావు, మర్చిపోయావా? ఏడుస్తూ అడిగింది. అప్పుడు కానీ గుర్తు రాలేదు మహికి తను ప్రియతో కోపంగా మాట్లాడిన విషయం.
సారీ ప్రియా అని అంటాడు. బావా నిన్ను ఒకటి అడగనా అని కళ్ళు తుడుచుకుంటూ అడిగింది. ఏంటది? ఆమె పక్కన పడుకుని అడిగాడు. నువ్వు నన్ను వదిలేవు కదా బావా అని అడుగుతుంది. ఆ మాటలకి మహి ఏం మాట్లాడలేదు. సూటిగా ప్రియ కళ్ళల్లోకే చూశాడు. ఏమర్థమయ్యిందో ఆమెకి మహి గుండెలపై వాలిపోయింది. ఇంకెప్పుడు నా మీద కోపడుకు బావా, ఎంత భయం వేసిందో తెలుసా? అయినా నీ పర్మిషన్ లేకుండా పిఏ అదే వచ్చిన అమ్మాయి వెళ్ళిపోతే ఎందుకంత కోపం? చూడు, ఈ మహి ఏదైనా సహిస్తాడు, కానీ ఇచ్చిన మాటకి వాల్యూ ఇవ్వకపోతే మాత్రం అస్సలు సహించడు. బాస్ని నాకు చెప్పాలి కదా, అందుకే కోపం వచ్చింది. మూర్తిగారు చెప్పారు కదా బావా, వాళ్ళ పాపకి కడుపు నొప్పి వస్తుందని. ఏ తల్లైనా బిడ్డకి చిన్నది జరిగినా తట్టుకోలేదు, ఆ టైంకి ఏదనిపిస్తే అదే చేస్తారు. తను అంతే బావా, అయినా పిల్లల విలువ తెలిస్తే నువ్వెందుకు ఇలా మాట్లాడతావు? ఎందుకో ప్రియ మాటలు ఎక్కడో కొడుతున్నాయి మహికి. అంటే నీ ఉద్దేశం నాకు పిల్లలంటే? నీకిష్టం లేదు బావా, అందుకే కదా నాతో పిల్లల్ని కనటానికి అంటూ భయంగా చూసింది. ప్రియా ప్లీజ్ బావా, నాకు పిల్లలు కావాలి. అదైతే కుదరదు ప్రియా. ఎందుకు కుదరదు బావా? నీకు నేనంటే ఇష్టం లేదుగా, అమాయకంగా అన్న మహి మాటలకి ప్రియా గట్టిగా నవ్వింది. పిల్లలు కావాలి అన్న నా ఉద్దేశం ఏమిటో నీకు అర్థం కాలేదా? సిగ్గుపడుతూ ప్రియ చెప్పిన మాటలకి మహి నవ్వుతూ ప్రియాని గుండెలకు హత్తుకున్నాడు. ఎవరో అన్న మాటలకి నీ మనసు మార్చుకుని దగ్గరికి రావటం కాదే, ప్రేమగా రావాలి అంటూ ప్రియను దిట్టిన ముద్దు పెట్టాడు. బయట చిన్న పని ఉంది, అది చూసుకుని వస్తాను అని అంటాడు మహి. హోటల్కా అని కోపంగా అడిగింది. ఏయ్ కొట్టానంటే, ఆఫీస్ మంది మీద వెళ్తున్నాను, వర్క్ అయిపోయింది కదా అని అనుమానంగా అడిగింది ప్రియా. ప్రియా నిజంగానే వర్క్ ఉంది, ఒక గంటలో వచ్చేస్తాను అని ప్రియ నుదుటిని ముద్దు పెట్టి బయటికి వచ్చాడు. అప్పటికే కార్ దగ్గర నిలబడి భయంగా ఉన్నాడు మూర్తి. మూర్తికి తెలుసు మహి కోపం ఎలా ఉంటుందో. ఎవరైనా చెప్పిన మాటకి బదులివ్వకపోతే రెక్లెస్గా ఉన్నా తనకి పిచ్చ కోపం వస్తుందని. మూర్తి కార్తి అని అంటాడు మహి. సార్ అది కాదు, చెప్పింది చెయ్యి అని కారెక్కాడు. పాపం మౌలి పరిస్థితి అని మూర్తి మాట పూర్తి కాకుండానే సీరియస్ లుక్ ఇచ్చాడు మహి. మూర్తి మాత్రం ఏం చేస్తాడు పాపం, కారు వేగంగా పోనిచ్చాడు. ఏంటి పిఏ మేడం గారు ఇంత లేటుగా వచ్చారు అంటూ నవ్వుతూ అడిగింది స్వప్న. బంగారం స్కూల్ నుంచి వచ్చేసిందా అని సోఫాలో కూర్చుంటూ అడిగింది మౌళి. వచ్చింది, హోంవర్క్ చేసింది, స్నాక్స్ తిని ఆడుకోవడానికి వెళ్ళింది. థ్యాంక్స్ని. ఎందుకే మనలో మనకి థ్యాంక్స్. ఎలా ఉంది పిఏ జాబ్ అని నవ్వుతూ అడిగింది స్వప్న. ఉఫ్ దన్నం అంటూ రెండు చేతులు జోడించింది. అదేంటి అంత కష్టంగా ఉందా? భరించలేనంత కష్టంగా ఉంది స్వప్న. ఏంటి ఏమంటున్నావు అని అడిగింది స్వప్న. ఏం లేదు, ఫ్రెష్ అవి వస్తాను అని పైకి లేచిన మౌళి గుమ్మం దగ్గర నిలబడిన సంతోష్ దేవయాలను చూసి షాక్ అయ్యింది. ఎవరు కావాలి అండి, ఎవరు మీరు అని తెలియక అడిగింది స్వప్న. అది మౌళితో మాట్లాడడానికి వచ్చాం, తనకి మేము బాగా తెలుసు, తడబడుతూ చెప్పింది దేవయాని. అవునా, లోపలికి రండి అని స్వప్న అనగానే మౌళి కోపంగా తన రూమ్కి వెళ్ళింది. స్వప్న ఏమీ అర్థం కాక మీరు కూర్చోండి ఇప్పుడే వస్తానని చెప్పి మౌళి రూమ్కి వచ్చింది. అసలు వాళ్ళని లోపలికెందుకు రానిచ్చావే అని కోపంగా అడిగింది మౌళి. ఏమైంది అంత కోపంగా ఉన్నావు? స్వప్న ప్లీజ్ ఏదో ఒకటి చెప్పి వాళ్ళని బయటికి పంపించేయి. అంటే వాళ్ళు నీకు తెలుసా? ఒకప్పుడు తెలుసు, కానీ ఇప్పుడు కాదు. అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోయాను స్వప్న. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసాక మళ్ళీ మళ్ళీ కావాలని నేను మోసపోలేను అంటూ కంటతడితూ అంది. ఇక స్వప్న ఆలోచిస్తూ, మౌళి నీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నీ మాటల బట్టి వాళ్ళ వల్ల నీకు నష్టం జరిగిందని అర్థమయ్యింది. లోపలికి వచ్చిన వాళ్ళని బయటికి పొమ్మనడం అంత కరెక్ట్ కాదే. అసలు ఎందుకు వచ్చారో ఏంటో ఒకసారి మాట్లాడి నచ్చ చెప్తాను అని అంది. ప్లీజ్ స్వప్న. మౌళి నీ మనసు బాధ పెట్టాలని కాదు, ఒకసారి మాట్లాడి నీ మనసులో మాటని చెప్పేసి వాళ్ళు ఇంకా నీ జోలికి రారు కదా అని స్వప్న అనగానే సరే ఫ్రెష్ అవి వస్తానని చెప్పి వాష్రూమ్కి వెళ్ళింది. చల్లటి నీళ్లు ఒంటికి తాకేసరికి మౌళి మనసు కాస్త ప్రశాంతంగా అనిపించింది. హోటల్లో మహి అన్న మాటలు తలుచుకుంటూ ఉంటుంది మౌళి. మౌళి నువ్వు పడుకున్నావు కదా, అప్పుడు నీ హార్ట్ నాకు బాగా టచ్ అయింది, ఎందుకో తెలియదు అలా నీ హార్ట్ కేసి చూస్తూనే ఉన్నాను, చాలా ఫీలింగ్ వచ్చేసింది, కానీ నువ్వు అందరిలా కాదు కదా, అందుకే చూపులతోనే సరిపెట్టుకున్నాను అని మహి మాటలు తలుచుకోగాని ఎందుకో మౌళికి మనసు ఒక్కసారిగా గతం గుర్తు చేస్తుంది. మహిరా మహిరా అంటూ అరిచాడు మహేంద్ర. వస్తున్నాను మహి, 2 నిమిషాలు అంటూ కప్లో కాఫీ వేసుకుని ట్రేలో పెట్టుకుని బయటికి వచ్చింది. ఏయ్ కాఫీ అడిగి ఎంతసేపు అయింది, ఇప్పుడే తెచ్చేది ఇడియట్ అంటూ ముద్దుగా కసిరాడు. ఏంటి ఏమన్నావు ముందుకు వస్తూ అంది మహిరా.
ఏమన్నాను ఇడియట్ అన్నాను, కరెక్ట్గానే అన్నాను కదా అని మీసన్ దగ్గరగా చిన్నగా రఫ్ చేసుకుంటూ అన్నాడు. ఏంట్రా నా కోడల్ని పట్టుకుని అనరాటి మాటలు అంటున్నావు, రూమ్ నుంచి బయటికి వస్తూ అన్నారు వర్మగారు. గుడ్ మార్నింగ్ మావయ్య, కాఫీ తీసుకోండి. అత్తయ్య ఇంకా లేవలేదా అని అడిగింది మహిర. ఇంకా లేదమ్మా, లేస్తుంది. ఏంటి పొద్దున్నే నీ మీద అరుస్తున్నాడు వాడు. అందరినీ కాదని ఈయనతో వచ్చాను కదా మావయ్య, అందుకే నేను అలసైపోయాను అంటూ మహీ మీద కంప్లైంట్ ఇచ్చింది. ఏయ్ ఓవర్ చేయకు అంటూ మహిరాని చూశాడు. అప్పటికే నడుం దగ్గర ఉన్న పుట్టు మచ్చ అతనిని కంటికి కవ్వింపుగా కనిపించేసరికి మహి తదేకంగా మహిరాను చూసి, అసలు ఎందుకు ఎప్పుడు చూసినా నాతో గొడవ పడుతుంటావు అని అన్నాడు. గొడవ పడుతుంది నా కోడలు కాదురా నువ్వు, ఇంకొకసారి నా కోడల్ని ఏమన్నా అన్నావంటే ఊరుకోను. ఊరుకోరు, అసలు అది నైట్ ఏం చేసిందో తెలుసా అని అన్నాడు మహి. ఏం చేసిందిరా అలా అరుస్తున్నావు? నైట్ నాకు ఇష్టమైన ఫుడ్ పెట్టలేదు, ఇప్పుడు కాఫీ అడిగితే లేటుగా ఇచ్చింది, ఎలా వేగాలి? నాన్న నీ కోడలతో చస్తున్నాను అని కన్ను కొడుతూ అన్న మహీ మాటలకి మహీర కోపంగా చూసింది. పరువు తీస్తున్నాడు, నైట్ అడిగింది ఇవ్వలేదనే కదా, ఇప్పుడు ఇంత రాద్ధార్థం చేస్తున్నావు, రూమ్కి వస్తాగా అప్పుడు చెప్తా నీ సంగతి అని అనుకుని, మావయ్య ఆఫీస్కి లంచ్ ఇప్పుడు పెట్టేయమంటారా లేదంటే డ్రైవర్ చేత పంపించనా అని అడుగుతుంది. ఇప్పుడే కదా మా అన్ని పనులు చేశావు, వంట చేద్దులే, కంగారేముంది, డ్రైవర్ చేత లంచ్ బాక్స్ పంపించే అని వర్మగారు అనగానే మహీర నవ్వుతూ కిచెన్ రూమ్కి వెళ్ళింది. స్టవ్ మీద పాన్ పెట్టి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంది మహీర. కాఫీ పట్టుకుని లోపలికి వచ్చి వెనుక నుంచి ఆమెనే హక్ చేసుకున్నాడు. నీకేమైనా పిచ్చా, బయట మామయ్య గారు ఉన్నారు మహి. లేరు, అందుకేగా నిన్ను హక్ చేసుకున్నాను అంటూ టైట్గా హక్ చేసుకుని, ఏంటి మా నాన్న ముందు ఎక్కువ చేస్తున్నావు అని అంటాడు మహి. నేనా, నేనేం చేశాను అని అంటుంది మహిర. మరి అడిగిన వెంటనే కాఫీ ఇవ్వాలని తెలియదా? మహి పూజ అయ్యేసరికి ఈ టైం అయింది, ముందు వదులు నాకు చాలా పని ఉంది, మహీ చేతుల్ని వెనక్కి నెడుతూ అంది. అబ్బా రాక్షసి వదల్లేనే, అసలే చీరలో ఉన్నావు తెలుసుగా నా గురించి, ఆమె మెడవంపుల్లో ముద్దు పెడుతూ అన్నాడు. నీకు ఈ మధ్య వేషాలు ఎక్కువైపోయాయి మహి అని అంటుంది మహిర. అవును ఏం చేయనే మరి అంటూ మహేంద్ర చేతులు మహిర శరీరాన్ని తడుముతూ ఉంటాయి. అతను చేస్తున్న చేష్టలకి మహిర మనసు అదుపు తప్పింది. మహి ప్లీజ్ అని అంటుంది మహిర. సరే వదిలేస్తున్నాను, ఎప్పుడు చూసినా వంట పెంట పనే కానీ నీకు మూడంటే లెక్కలేదే అని కోపంగా మహేంద్ర వెళ్ళగాని మహిర తనలో తానే నవ్వుకుంది. వచ్చేసింది కోపం అని టిఫిన్ వండి హాట్ బాక్స్లో పెట్టి మహీకి ఇష్టమైన పూరీ ఆలు కూర చేసి ప్లేట్లో పెట్టి వాటర్ బాటిల్ తీసుకుని రూమ్కి వెళ్ళింది. సోఫాలో కూర్చొని సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు మహి. మహి అని అంటుంది, మాట్లాడవా నాతో? సరే నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను, వద్దా అని అతని ముందు నిలబడి అడిగింది. నాకేం వద్దు, పో బయటికి అన్నాడు మహి. అరే చిన్నదానికి ఎందుకంత కోపం అంటూ చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి మహి ఒడిలో సెటిల్ అయ్యింది ల్యాప్టాప్ తీస్తూ. ఏయ్ వదలవే. వదిలేయనా అని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంది. అవును వదిలే నన్ను అని అంటాడు మహి. సారీ మహి అంటూ అతని నుదుటిని ముద్దు పెట్టింది. ఈ గ్యాప్లో ఆమె బయట జారేసరికి మహి చూపు ఆమె హార్ట్పై పడింది. సిగ్గుతో మహిర మహిని హత్తుకుంది. మహి మహిరాలు ఎందుకు విడిపోయారో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.